జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్లో ఓటు హక్కు ఉండి ఇప్పుడు బంజారాహిల్స్లో ఓటు వేయడంపై ఆమె మండిపడ్డారు. కవిత ఓటు హక్కు వినియోగించుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ పోతంగల్లో ఉన్న ఓటు అలాగే ఉండగా ఇక్కడ ఎలా రెండో ఓటు వేశారని ఇందిరా శోభన్ ప్రశ్నించారు. కవితకు చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఓటుని తొలగించిన తర్వాత ఇక్కడ ఓటు వేస్తే బాగుండేదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఇలా రెండు చోట్ల ఓటు వేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగపరుస్తూ దొంగ ఓటు వేసిన కవితకు ఎమ్మెల్సీగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. కవిత తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్న ఇందిరా శోభన్ ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. తక్షణమే కవిత ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని డిమాండ్ చేశామన్నారు. హలో బ్రదర్, పంకజర్ బ్రదర్, ఎక్స్క్యూజ్ మీ. వెనక్కి తీసుకురాదు కెమెరా. హలో హలో, ఎందుకు పిలిచాం మన మొబైల్. హలో కొద్ది దగ్గర.